నమస్తే, నేను మీ ఏపీరామ్. మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్, మీకు నచ్చిన ఛానల్, మీ రైతు బిడ్డ ఛానల్. ప్రతి గురువారము గుంటూరు జిల్లా క్రోసూరులో పశువులు సొంత జరుగుతూ ఉండదండి. ఈ వారం పశువులు ఏమేమి వచ్చినాయి, వాటి రేట్లు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఓకేనండి. ఈ వీడియోలో మీకు కోసూరు సంతలో ఈ వారం వచ్చిన చిన్న గేదెలు ధరలు ఏం గేదెలు వచ్చినాయి, వాటి ధరలు ఏ విధంగా చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 45,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు మూడో ఈత ఈనిందని చెప్పి చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 30,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు అయితే చెప్తున్నారు. అయితే ఫైనల్ రేట్ అయితే కాదండి, మీకు నచ్చితే రేట్ మాట్లాడుకోవచ్చు అని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 28,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇది కూడా ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారండి. ఇవి రోజుకి 2 నుంచి 3 లీటర్ల పాలైతే ఇస్తాయని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇది ఎవరైతే ఇంట్లో ఒక ఇంట్లో చిన్నగా కొంచెంగా వాళ్ళ వరకు పెంచుకుంటారో వాళ్ళకైతే ఉపయోగపడుతుంటే అండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 30,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 28,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 గేదెలు కలిపి 50,000 ఒక్కొక్కటి 5,000 చొప్పున 50,000 రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ ఫైనల్ రేట్లు అయితే కాదు, మీకు అంటే ఇది మాత్రం ఈ జత మాత్రం ఫైనల్ రేట్ అని చెప్పారండి. 50,000కి అయితే ఇస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ చిన్న చిన్న గేదెలు, వాటికి ధరలు అయితే విధంగా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 35,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇది రోజుకి 2 చొప్పున 4 లీటర్లు పాలిస్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 50,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది రోజుకు 4 చొప్పున 8 లీటర్లు పాలిస్తుందని చెప్పి చెప్పడం జరిగిందండి. ఇప్పుడు 3 ఎత్తిందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది ఫైనల్ రేట్ అయితే కాదండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 68,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది రోజుకి 4 చొప్పున 8 లీటర్లు పాలిస్తుందని చెప్పి చెప్తున్నారండి. అయితే ఇది కూడా ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళైతే మీకు చెప్తూ ఉన్నారండి. ఇక్కడ సంతలో ఏంటంటే ఏదైనా రేట్ అనేది కొంచెం చెప్తుంటారు, మీకు చూసుకొని ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి రేట్ అయితే అడగాల్సి ఉంటుంది. మనం చాలామంది మనం ఇవ్వచ్చు ఏంటంటే తక్కువ ధరలు వచ్చే గేదెలు, చిన్న గేదెలు, వాటి లోకల్ గేదెలు ధరలు కూడా ఇవ్వమని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 65,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది 3 చొప్పున 6 లీటర్లు పాలిస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇది ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇక్కడ సొంతం ఏంటంటే ఎన్ని ఎక్కువ రేట్లు పెద్ద పెద్ద గేదెలే కాదు, తక్కువ చిన్న చిన్న గేదెలు కూడా వస్తుంటాయి అండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 35,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది రోజుకి 5 లీటర్లు పాలిస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. అయితే ఇది కూడా ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదెలో దీని కాస్ట్ వచ్చేసి 65,000 రూపాయల రేట్లో, ఇది వచ్చేసి 70,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇవి రెండు కనుక తీసుకున్నట్లయితే తక్కువ రేట్లో ఇస్తామని చెప్పి కొంచెం తగ్గించి ఇస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారండి. అయితే పాలు అయితే చాలా లూజ్గా వస్తాయి, బాగా ఇస్తాయి అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే రేట్లు అనేవి 2 గంటలకు తీసుకున్నట్లయితే రేట్ అనేది తగ్గించి ఇస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. అలాగే ఇంకొంచెం ముందుకెళ్దాం, ఇంకక్కడ ఉన్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ అనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 30,000 రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారండి. ఇది ఫైనల్ రేట్ అని చెప్పడం జరిగింది, అందుకంటే తక్కువ అయితే ఇవ్వలేమని చెప్పి చెప్పడం జరిగిందండి. నేను కొంచెం తరిపి గేదె అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ అనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ కూడా 30,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది కూడా ఫైనల్ రేట్ అని చెప్పడం జరిగిందండి. ఇది రోజుకి 3 చొప్పున 6 లీటర్లు పాలిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది తరిపి గేదండి, కొంచెం ఇది అంటే 4 నెలలు అలాగే ఈ 4 నెలలు అలా అవుతుందని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగిందండి. అంటే తరిపి అంటే మరీ తరిపి రావు, 3 నెలలు 4 నెలలు అయితే ఇక్కడికి వస్తుంటాయి. అలాగే ఒట్టి గేదెలు అయితే ఇక్కడికి రావండి. అలాగే పడ్డలు అలాంటి ఏమి రావద్దు. చాలా మన వ్యూవర్స్ కొంతమంది అడుగుతున్నారు ఇక్కడ పడ్డలు దొరుకుతాయా లేదా తరిపి దొరుకుతాయని, అలాంటివి ఏం దొరకవు. సూడియి పాడియి మాత్రమే ఇక్కడికి మెయిన్గా వస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 75,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారండి. ఇది రోజుకి 9 లీటర్లు పాలిస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి.
ఇవి కూడా కొంచెం తరిపిద్దానండి. ఉమ్మడిపాడు ఎప్పుడైతే మాత్రం ఇంకా చాలా బాగా పాలిస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇక్కడ అనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి 65,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇది కూడా ఫైనల్ రేట్ అయితే కాదండి, మీకు నచ్చితే రేట్ మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇది రోజుకి 4 నాలుగు చొప్పున 8 లీటర్లు పాలిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది కూడా ఈయన యొక్క 4 నెలలు అవుతుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇంకా మరిన్ని ఈ గీతలు ఇంకా ముందుకున్నాయి, ఇంకా మనం ఎక్కడికో వెళ్దాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి 50,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. అయితే ఇది ఫైనల్ రేట్ అయితే కాదు, ఇదండి 50,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది ఫైనల్ రేట్ అయితే కాదండి, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది అయితే వీని 10 రోజులు అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ తొలిసూరు పడ్డ దీని కాస్ట్ వచ్చేసి 115,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. అయితే ఇది ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది మంచి రింగ్ ఉన్న పడ్డలాగా ఉందండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి 65,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది రోజుకి 9 లీటర్లు పాలిస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారండి. అయితే ఇది రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. పాలు అయితే చాలా బాగా ఇస్తుందని చెప్పి చాలా లూజ్గా కూడా ఉంటాయని చెప్పి చెప్తున్నారండి. సో మీకు నచ్చినట్లయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. అంటే ఈ టైప్లో గీతలు అయితే ఉంటాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికైతే మనం ఓన్లీ మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలుగుతాము. మీరు కొనటం అనేది మీ ఓన్ నిర్ణయం మీద ఉంటుందన్నమాట. సో మీరు వెళ్ళి చూసుకొని మీకు తెలిసిన వాడిని వెళ్ళి తీసుకొని వెళ్ళి చూసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే గీత ఒకసారి కొన్న తర్వాత మన దాన్ని రిటర్న్ ఇవ్వడం ఇంటికి తీసుకెళ్ళి రిటర్న్ ఇవ్వడం అయితే ఏమీ ఉండదు. సో కొనేటప్పుడే మరి మీరు మొత్తం చూసుకొని కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న గీత దీని కాస్ట్ వచ్చేసి 45,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఫైనల్ రేట్ అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి, అంతకంటే తక్కువ అయితే ఇవ్వలేమని చెప్పి చెప్పడం జరిగింది. ఇది రోజుకి 3.5 3.5 7 లీటర్లు పాలిస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇది రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే అని చెప్పడం జరిగింది, అంతకంటే తక్కువ అయితే ఇవ్వలేమని కూడా వీడైతే మనకు చెప్పారండి. ఇంకా ముందుకెళ్తాం, అక్కడ ఇంకా మరిన్ని గీతలు అయితే ఇవి ఉన్నాయి. చిన్న గీతలు కూడా ఇక్కడికి చాలా ఎక్కువగానే వస్తూ ఉంటాయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి 65,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇది ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది కొంచెం తరిపిది అండి, 4 నెలలు 5 నెలలు ఈయన అయ్యి ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది రోజుకు వచ్చేసి 3 నుంచి అంటే ఒక పూట 3 1 పూట 3.5 6.5 పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి 30,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది ఫైనల్ రేట్ అని చెప్పి చెప్పడం జరిగిందండి, అంతకంటే తక్కువ అయితే ఇవ్వలేమని చెప్పి కూడా వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి 55,000 రూపాయల రేట్లో అయితే ఉందండి. ఇది రోజుకి 3 3 చొప్పున 6 లీటర్లు పాలిస్తూ ఉంది. ఇది కొంచెం తరపండి, ఇది కూడా ఫైనల్ రేట్ అయితే కాదండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి 60,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది కూడా కొంచెం తరుపు. ఇదైతే రోజుకి 3 3 చొప్పున 6 లీటర్లు పాలిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇది ఆల్రెడీ రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి కూడా వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇవి రేట్లు అనేవి ఇవి ఫైన్ కొంచెం సంతకాటు కొంచెం ఎక్కువగా ఉంటాయి, మీరు చూసుకొని అడగాల్సి ఉంటుంది. అలాగే కొనేటప్పుడు అన్నీ చూసుకొని మీరు ఇక్కడే ఒకసారి మొత్తం వెరిఫై చేసుకొని అంటే మొత్తం చూసుకొని మీకు ఓకే అనుకున్నప్పుడు మాత్రమే సో క్యాష్ ఇచ్చి వాటిని డబ్బులు ఇచ్చి వాటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి తీసుకొని వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చి మళ్ళీ మార్చడం ఇలాంటివి ఏమీ ఉండదు. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండి కొనుక్కునేప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొనండి. ఓకే, ఇవ్వండి ఈరోజు ఈ వారం వచ్చిన చిన్న గీతలు, వాటి యొక్క ధరలు ఇది ప్రతి వారం మీకు అందిస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.